हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి। ఇక్కడ చూస్తున్నారు కదా కరివేపాకు, ఇప్పుడు కరివేపాకుతో చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను। ఈ చట్నీ మనం టిఫిన్స్ లోకి ఎక్కువ యూస్ చేస్తుంటాము, డైట్ చేసే వాళ్ళ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది। ఈ కరివేపాకును రోజు మీరు చేసే వంటలల్లో యూస్ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి। ఇవాల రేపు కరివేపాకు తెలియని వాళ్ళంటూ ఉండరు కదా అండి, ఎందుకంటే మనం ఇండియన్ వంటకాల్లో కరివేపాకును ఎక్కువగా ఉపయోగిస్తుంటాం, అందువల్ల కరివేపాకు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు। కరివేపాకు వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం। ఇప్పుడు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో కరివేపాకు చాలా మంచిగా పనిచేస్తుంది, అలాగే శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మరియు ఫ్యాట్ను తగ్గిస్తుంది। కాబట్టి బరువు తగ్గించుకోవడానికి, జీర్ణశక్తిని పెంచుకోవడానికి కరివేపాకును హోమ్ రెమెడీగా కూడా ఉపయోగించవచ్చు। ఇది జీర్ణశక్తిని పెంచుతుంది, బరువు కూడా తగ్గిస్తుంది। కరివేపాకుతో తయారు చేసిన జ్యూస్ లేదా పేస్ట్ను రెగ్యులర్గా డైట్లో చేర్చుకోవడం, మజ్జిగలో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల కొవ్వు కరిగించుకోవడంతో పాటు బరువు కూడా తగ్గించుకోవచ్చు, అలాగే యూరినరీ సమస్యలను కూడా తగ్గిస్తుంది। కరివేపాకులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ యూరిన్ మరియు బ్లాడర్ సమస్యలను నివారిస్తుంది। కరివేపాకుతో తయారు చేసిన జ్యూస్లో కొద్దిగా దాల్చిన చెక్క పొడి చేర్చి తాగడం వల్ల యూరినరీ సమస్యలు చాలా ఎఫెక్టివ్గా తగ్గించుకోవచ్చు, అలాగే డయాబెటీస్ను కంట్రోల్ చేస్తుంది। ప్రస్తుత కాలంలో ఏజింగ్ సమస్య కాదండి, డయాబెటీసే ఒక సమస్యగా మారుతుంది। వయస్సు అయిపోవడం కంటే డయాబెటీస్కు భయపడే వారు ఎక్కువగా ఉన్నారు। డయాబెటీస్ అత్యంత ప్రమాదకరమైన దీర్ఘకాలిక సమస్య కాబట్టి కరివేపాకులో యాంటీ హైపర్ గ్లిసమిక్ నేచురల్ కలిగి ఉండడం వల్ల ప్రధానమైన రక్తనాళాల్లో గ్లూకోజ్ను కంట్రోల్ చేస్తుంది। ఇన్ని ప్రయోజనాలు ఉన్న కరివేపాకును మనం తప్పకుండా రెగ్యులర్గా మన వంటకాల్లో వాడుదాం। ఇప్పుడు మనం కరివేపాకుతో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం। దాంట్లో నేను హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను, అలాగే కడిగి పక్కన పెట్టుకున్న కప్పు ఒక కప్పు కరివేపాకు దాన్ని కూడా ఇలా మిక్సీలో వేసుకోవాలి। తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, చిన్నది ఒక చింతపండు ముక్క, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత వచ్చేసి తగినంత సాల్ట్, మనకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోవాలి। ఇలా వేసుకున్న అన్నిటిని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। మిక్సీ పట్టుకునే చట్నీని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం। ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, నేను అన్ని పచ్చి పచ్చియే వేసుకున్నాను, పచ్చి కొబ్బరి కానీ, కరివేపాకు కానీ, వెల్లుల్లి, పచ్చిమిర్చి అన్ని నూనెలో రోస్ట్ చేయకుండా ఇలా అన్ని పచ్చియే మిక్సీ పట్టుకున్నాను, అందువల్ల ఇది మనకు మంచి డైట్ ఫుడ్గా కూడా యూజ్ అవుతుంది। సో ఇదే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి। ఇది చిన్నపిల్లలు ఇష్టంగా కూడా తింటారు, ఎందుకంటే ఇది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది వాళ్ళకు వెరైటీ ఫుడ్లాగా కనిపిస్తుంది, అందుకని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చండి, అందరికీ చాలా యూజ్ అవుతుంది। తాలింపు వేసుకుందాం, కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఈ మూడు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి। అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా తొందరగా తయారు చేసుకోవచ్చు అండి ఈ చట్నీ, తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి। అంతే అండి, చట్నీ రెడీ అయిపోయింది। ఇలా చాలా సింపుల్గా ఈ చట్నీని తయారు చేసుకోవచ్చు,
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అందుకని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.